మీ ఇంటి పక్కన మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీ కాలేజీలో మీ జూనియర్స్ ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా మీరు నేర్పించాలి. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన అక్కడ నుంచి కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది సీరియస్గా చేస్తున్నారు. ఇది పని కాదు అన్న మ్యాక్సిమం. ఇప్పుడు రియల్ లైఫ్లోనే మీకు మీ బ్రదర్స్ సింగల్గానే వెళ్తారు, మీ బ్రదర్స్ మీ బ్రదర్స్ వస్తారు మ్యాక్సిమమ్. అక్కడికి వచ్చి వాళ్ళు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తారు, నవ్వుకుంటూ వెళ్ళిపోతారా మీరు? వన్ ఒక రోజు నవ్వుతారు, రెండు రోజు నవ్వుతారు, మూడు రోజు నవ్వుతారు, దాని తర్వాత రోజమ్మా రోజు రోజైతే నవ్వుకుంటూ వెళ్ళారు కదా. సో నేను చెప్పేది ఏంటంటే ఇట్లా ఇక్కడ సీరియస్నెస్ మీ విషయంలో మీకే సీరియస్నెస్ లేకపోతే ఇంకెలా, అంతేనా కదా. మీరు సీరియస్గా చేస్తే మంచిగా ఉంటుంది, అయితే అది పక్కనడు. కానీ మీరు సీరియస్గా నేర్చుకొని మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ అక్క కావచ్చు, మీ చెల్లి కావచ్చు, వాళ్ళకు కూడా నేర్పించండి. ఎందుకంటే వాళ్ళు కూడా వంటలు తింటున్నారు, వాళ్ళకు కూడా ఎవరికైనా ఉపయోగపడేస్తున్నారు ఈ విషయం ఇది. అలాగే మనకు రేపు 30 ఈ మంత్ మనకు రేపు ట్యూస్డే రోజు సరూర్ నగర్లో ఇదే ప్రోగ్రామ్ అక్కడ జరుగుతుంది. సో అంటే మీరు ఇక్కడ ఏం నేర్చుకున్నారో అక్కడ మనం వాళ్ళకి ప్రొజెక్ట్ చేస్తాం, చూపిస్తాం, మనం అన్నమే ఇక్కడ ప్రాంతంలో నేర్చున్నామని చెప్పేసి ప్రొజెక్ట్. అదేవిధంగా మీరందరూ కూడా మీ పేరెంట్స్కి చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్కి చెప్పి, అమ్మ ఇట్లా ఏబీవీపీ ఆర్గనైజేషన్ వాళ్ళు అన్నవాళ్ళు మా కాలేజ్కి వచ్చారు, ఇలా మాకు తెలుసుకొని టిప్స్ నేర్పించారు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి లెటర్ లేకపోతే కనుక మీ కాలేజ్ అటాచ్మెంట్ కానీ అలా ఫోన్లోనే చేపించి అందరు కూడా అక్కడికి వచ్చినట్టుగా ప్లాన్ చేస్తాం. మీరు ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు అక్కడ రావడానికి? అంటే క్లాసులు ఎగ్గొట్టి వస్తామని మేము మా క్లాస్ ఇంట్రెస్ట్ మేము అది ఎగ్గొట్టడానికి మేము అక్కడికి వస్తామని అని చెప్పడం చదువుతున్నాం మ్యాక్సిమం. Four, five, six. Huh? Time, one, two, three.